నమస్కారం. మారుతి అనుగ్రహం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు. ఇవాళ మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ సన్నిధాన లక్ష్మీకాంత శర్మ గారు. మరి క్రోధి నామ సంవత్సరంలో 12 రాశుల వారికి ఎలా ఉండబోతుంది తెలియజేసేందుకు ఆయన ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆలస్యం చేయకుండా ఆయన పలకరించేద్దాం. నమస్తే గురువు గారు. నమస్కారం అమ్మా. జై గురు దత్తాత్రేయ. క్రోధి నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది గురువు గారు? ఈ క్రోధినామ సంవత్సరంలో వృశ్చిక రాశి ఫలితము, ఇక్కడ వృశ్చిక రాశి చూసినట్లయితే 8 ఆదాయం, 14 ఖర్చు. మంచి అంటే రాజ్య పూజ్యం 4, అవమానం 5. వృశ్చిక రాశి వారికి గత సంవత్సరం అసలు ఏం బాగాలేదు, కానీ ఈ సంవత్సరం గురువు సప్తమంలోకి వచ్చి సప్తమ దృష్టితో ఈ వృశ్చిక రాశిని చూస్తున్నాడు కాబట్టి పర్వాలేదు. మధ్యమం ఉద్యోగం వస్తుందా రావచ్చు రాకపోవచ్చు, ఫ్రీ సీట్ వస్తుందా రావచ్చు రాకపోవచ్చు, వ్యాపారంలో ఆదాయం వస్తుందా రావచ్చు రాకపోవచ్చు. ఎందుకంటే అన్నీ కూడా ఇక్కడ ఒక గురువు అనుకూలిస్తే సరిపోదు. జాతకంలో గురుబలం ఉండాలి, కానీ ఇతర గ్రహాలు కూడా అనుకూలించాలి. అర్ధాష్టమ శని దోషం, పూర్తి శని దృష్టి దోషం ఏంటయ్యా అంటే అర్ధాష్టమ శని దోషం. కాబట్టి వృశ్చిక రాశి వారు ఓకే, నాట్ బ్యాడ్, పర్వాలేదు, ఉద్యోగం వస్తుంది, ఏదో అనుకున్న ఉద్యోగం కాకుండా దానికి తగ్గ ఉద్యోగం వస్తుంది, వ్యాపారం నడుస్తుంది అనుకున్నంత స్థాయిలో కాకుండా పర్వాలేదు, అక్కడెక్కడ రీచ్ అవుతారు. అలాగే చదువు విషయంలో మాత్రం మార్పు వస్తుంది, చదువు బాగానే చదువుతారు కానీ హై స్థాయిలో మార్కులు అయితే రావు, పర్వాలేదు. అయితే వీరికి ఒక్క విషయంలో వీరు యోగాన్ని పొందుతారు, ఏమిటి అంటే స్థలాలు, రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు మాత్రం స్థలాలు తీసుకున్నా అమ్మినా వాళ్ళకి మాత్రం ఈసారి వృశ్చిక రాశి వారికి బాగుంది. మిగతా విషయాలు అన్నింటిలో కూడా న్యూట్రల్. ఇల్లు కొంటారా చెప్పలేం అయ్యేదాకా, లేదు విదేశాలకు వెళ్తారా వీసా వచ్చేంత వరకు నమ్మకం లేదు. ఎందుకంటే ఇక్కడ పంచమంలో రాహు ఉన్నాడు, ఈ చతుర్థంలో ఉన్న శని ఫలితాన్ని ఇవ్వనివ్వడు. పంచమంలో ఉన్న రాహు వాళ్ళ యోగం ఉంటే ఫలితాన్ని ఇచ్చేస్తాడు. అందుకే ఇక్కడ ప్రతిదీ కూడా మధ్యమం, అవ్వచ్చు అవ్వకపోవచ్చు అన్నట్టుగా ఉంటుంది. ఒక రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి బాగానే ఉంది. ఇంకా ఈ వృశ్చిక రాశి వారు చేయవలసిన పరిహారం, ఈ క్రోధినామ సంవత్సరంలో 2024 వృశ్చిక రాశి వారు తేనె దానం చేయాలి. అది కూడా ఎప్పుడు పడితే అప్పుడు కాదు, సోమవారం రోజు, సోమవారం తేనె దానం చేస్తే వీళ్ళకు విశేష ధన లాభం. ఎన్నిసార్లు చేయాలి, ఎంత చేయాలి? 3 సోమవారాలు, ప్రతి సోమవారం 100 గ్రాముల తేనె బ్రాహ్మణుడికి దానం చేయాలి. ఈ పరిహారం చేస్తే సరిపోతుంది. ధన్యవాదాలు గురుగారు. నాకు తెలిసిన మేరకు నా స్వామి దత్తుడు పలికించిన వాక్కుని మీకు అందిస్తున్నాను. ధన్యోస్మి. జయ గురు దత్తా.